Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. Godel rider. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్న. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. ఆ బీడీ అన్న. తెలుగు బుజానేసుకుని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్న. అప్పుడు గొడ్డలి పడేసి బిడ్డల్ని బుజానేసుకుని తిరగాల్సి వస్తుందిరా? అప్పుడు గొడ్డలి రాయుడు బిడ్డల రాయుడు అవుతాడ? ఈ గొడ్డలి రాయుడు నూరో తల నరికి నూరు తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలి దించడు, బిడ్డని పెంచడు. దండాలన్న దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు? ఎంత ధైర్యంరా నీకు, నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనేగా? దీన్ని ఏమంటారా? గొడ్డలే. దీన్ని ఏమంటారా? అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా చక్క? అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగా అడిగితే చెప్తావా? ఈ చొక్క ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. నీ చొక్క కూడా అనంతపురంలో కొన్నది అన్న? ఇయ్యరా బంగారమా? బంగారం అన్నా. నీది కూడా బంగారమే అన్న? ఈ పంచ ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నదన్న? మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా? ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయి. బాస్, మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ ఆఫీస్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఈ టీవీ ఛానల్ మొత్తం ఆయన మీదే ఆధారపడింది. ఆయన లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడు మూసేసేవారు. మనమంతా అతని దయా దాక్షిణ్యాల మీదే బతుకుతున్నాం అని అడి వాడి ఫీలింగ్. ఎవరైనా ది గ్రేట్ మార్కండేయులు. ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించే. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో మేజర్ ప్రాబ్లం. అయితే పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 ఏళ్ల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం చాలు. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తామంటే? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్ తీసుకోండి. కూర్చో. కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళా. అలాగే సార్. చూడరా గ్రామ్, వీడి సోదరుల పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ స్లాట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్ నిన్నంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తున్నారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెంటబెట్టుకెళ్ళి ఏ ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతారు అసలు. ఇంతోటి దానికోసం దీనికోసం వీకెండ్ ఆలోచించాలా? అసలు ఆదివారం టీవీ ఆడుతుంటాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా? థియేటర్కి వెళ్తారా? ఏడుసినట్టే ఉంది ప్లాను. సరే ఏదో చేద్దాం. హలో మార్కెట్లు సార్. నమస్కారం సార్. నా కంపెనీ రా సార్. వస్తాను సార్. తప్పక సార్. సార్ మిమ్మల్ని కదా సార్. కమ్ ఆన్ ఫాలో మీ. హలో సార్. నమస్కారం సార్. ఏమయ్య మార్కెట్లు సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయ వంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. ఏమైనా రఘురావు సార్, నువ్వు ఏమైనా ఆలోచించావా? వాడి మొహం, వాడు ఏం ఆలోచిస్తాడు సార్? చిన్న బుర్ర ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 మినిట్స్ టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతారు అసలు. వండర్ఫుల్, మార్వెలస్ సార్. ఐడియా ఇచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు ఇష్టం వచ్చి మాట్లాడతావా? ఓకే ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. పద. ఏంట్రా నీ ఇష్టం అంటున్నావు? ఓ అదా, మా నాన్న పెళ్ళి అంటుంటే. మీ నాన్నకి ఇంకా పెళ్ళి కాలేదా? చా నార్మీ
పెళ్లి మా నాన్నకు కాదు నాకు. ఓ కంగ్రాచులేషన్స్ రా, పెళ్లి చేసుకోబోతున్నావు. అవునరా. అవునింతకి క్వాలిఫైడా? క్వాలిఫైడ్ ఏంటి? పెళ్లి చేసుకోబోతున్నావు కదా, క్వాలిఫైడా కాదా అని అడుగుతున్నాను. ఏంటి లక్ష్మి గారు, పెళ్లికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుందా? అవ్వా, లేకపోతే పిల్లనెవరిస్తారయ్యా? చూడు, గ్రూప్ ఎగ్జామ్ రాయాలంటే జనరల్ నాలెడ్జ్ మీద కమాండ్ ఉండాలి, ఎంసెట్ రాయాలంటే మ్యాథ్స్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి, అలాగే పెళ్లి చేసుకోవాలంటే దాని గురించి తెలుసుండాలి. దాని గురించి వినచ్చు, కూర్చో. అదేరా పాం 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 గురించి. పాం 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 అంటే? పాం 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 అంటే ఓ అదే. ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరా, కామశాస్త్రం చూడాలి. కామశాస్త్రం ఎక్కడ ఖాళీ లేదా? ఏండే కామశాస్త్రం బుక్ కొట్టి ఇస్తారా? ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం లాగే కామశాస్త్రం, అందులో షాక్ అవ్వాల్సిందే ఉంది. ఆంటీ మీరు కామశాస్త్రం చదివారా? బాబు అంకుల్ చదువుంటారులేండి. బాబు ఇదిగో నాయన నీ బుక్. ఏంటి ఇది ఇంకా రాలేదు? దానికి ఎవడో తగులుంటాడే, వాడి క్రెడిట్ కార్డ్ డిక్లైన్ అయ్యే వరకు రాదేమో. ఏంటి ఇంత లేటు? నేను డైరెక్ట్ గా వెళ్ళి లేటెస్ట్ బ్లూ ఫిల్మ్ ఒకటి కావాలని అడిగేసరికి ఆ సీడీ షాపుడు మైండ్ బ్లాక్ అయి పడిపోయాడు. చేతిలో కీస్ పెడితే ఇప్పుడే లేచాడు. కీస్ బదులు కిస్ పెట్టొచ్చుంటే అప్పుడే లేచేవాడే. సరే సరే ఇప్పటికే లేట్ అయింది, సీడీ పెట్టవే. కామాతురం అభయం నరజ్జ. కామశాస్త్రం భారతదేశంలో అన్ని శాస్త్రాలకల్లా అతి ప్రాచీనమైంది. కామశాస్త్రంలో మొదటి అధ్యాయం చుంబనం. చుంబనం అంటే అదరానికి అదరం అలంకరణ. ఈ అధ్యాయం సాధనం చేయాలంటే మొదటిగా మన హస్తాన్ని తన నడుంపై వేసి తనను దగ్గరగా తీసుకుని తన అదరాన్ని మన అదరంతో పలకరించాలి. ఏంటి ఖరాబు, టైర్ పంచరా? కాదు నీ బుర్ర పంచర్. దిగు. అది కాదు ఎస్పీ, దిగితే బాగుతుందా? ఆఫీసుకి నడిచిరా, సెట్ అవుతుంది. ఎస్పీ ఎస్పీ, నన్ను రోడ్డు మీద వదిలేసెళ్తావు కదా, నువ్వే వచ్చి తీసుకెళ్లే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. కూసుకుపోతే పడుకోరా నా కంకిపాడు. మధ్యలో పక్కెళ్ళ, పక్కకి వెళ్ళు, దుప్పటి కప్పు దిండేసుకో, ఎవడో కోనికిస్కడ చెప్పినట్టు చెప్తే వింటానికి. నాదే విజయవాడ కదరా, ది గ్రేట్ విజయవాడ. విజయవాడ బెతవాడ రెండు ఒకటేగా? ఒకటైతే అనుకోబే. నిన్ను అరా పోరా తాగుపోతాడా నీతో నాకు భయపడిపోయాడు. నేనంటే ఆ మాత్రం భయం ఉంది. అదిగో వస్తున్నాడు. హడుతు తీసి నిజం కాదు, కడుపులో ఉండేది నిజం. ఆడరాడు, ఆడి దగ్గరికి మనమే వెళ్ళాలి. ఏడ్చో పోరా, నన్ను మంచిరోజు తెచ్చడం ఎందుకు, మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు, టైం వేస్ట్ కదా. ఎస్పీ అంతే కదా ఎస్పీ. సరే మళ్ళీ నువ్వు పిలిస్తే కానీ రాను తెలుసా, చూసుకో. ఇక చచ్చిన కదా ఇక్కడ నుంచి. అయితే నీ సావు నా శేషాలో ఉంది. రే నిన్ను మనకెందుకు రే, తాగిపోతే అతతో. ఎవరా నువ్వు? ఎర్రబాబు. నల్లగా ఉన్నావు, అందుకే పేరు ఎర్రగట్టుకున్నావు. సచ్చినట్టు ఎర్రబాబు అని పిల్లలు. ఎవరి కోసం వచ్చావు? బిన్ లాడన్. అదే సద్దాం హుస్సేన్ ఆల్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా, బిన్ లాడన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటుంది.
అదేంటి జోక్ అయితే నవ్వాలి కానీ కొడతారేంటి మన దగ్గర ఎక్స్ట్రాల్ పనికి రావు మనిషి అంతది మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండి నీకు ఎక్స్ట్రాలే కాదు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఎవరి కోసం వచ్చావు ఈ ఆఫీసులో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట పాపం ఆయన కలవడానికి మా ఊళ్ళో వచ్చాను మీ వాళ్ళ అసలు నువ్వెవడరా సీతారామ గారు దూరబంధువు నుండి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ అండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ లోపల అరుచుకుంటున్నారండి అవి బాగోదని బయట నేను సైలెంట్ ఉన్నా ఎరా మన ఇద్దరం ఆడుకునేది ఏమంటారా అమ్మని ఎందుకు తీసుకొస్తున్నా నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా క్యాస్ట్ అమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో ఏంటే నీ ఆడావిడ చూస్తుంటా మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా నీ చెప్పేది వింటరా నా కార్లో అమ్మాయిని అప్పులో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళకి అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో ఓకే ఆహా నేనంటే ఎంత ప్రేమరా నీకు నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా న్యూట్రీ నాసా చాక్లెట్ ఏం కాదు యథవేషాలు లేకుండా అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు ఒరే ఎర్రబాబు నువ్వు పికప్లకే కానీ సెటప్లకి పనికిరావురా ఆ కార్ వచ్చింది నీ కోసం కాదురా కార్ ఫిగర్ చూడు చూసుకో ఏంటి చెప్పు తీసుకుంటాను కోటక బ్రహ్మచారులు మాకెందుకు రా ఫిగర్లు అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా ఒరే ఎర్రా ఇట్రా ఏ నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాట్లాడుతున్నావా అమ్మా నువ్వు వచ్చి కారకు ఇక్కడ నుంచి ఇక్కడ ఫోన్ లో మాట్లాడుకోవాలా ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది వెళ్ళి పికప్ చేసుకో నేను పిలిస్తే వస్తుందా ఎవరు పిలిచిన వస్తుంది అది మ్యాక్సీయా టాక్సీయా ఎక్కువ మాట్లాడుకో వెళ్ళు బ్లూ పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్ ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తానండి నువ్వు వెళ్ళరా బాబు వెళ్ళు ఫోన్ అమ్మకి చూసావా ఎప్పటికైనా నువ్వే రావాలి అలా రా దానికి ఎందుకైనా మంచిది పెట్టు చేద్దాం కాసేపు ఓ ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు ఇందులో మ్యాక్స్ వేసుకో చాలు ఎస్ బ్లూ జీన్స్ బ్లూ షర్ట్ మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయ్యుంటాయి పోతనా ఎవడి నల్ల బాబు కొత్త డ్రైవరా ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు మార్చారా నా ఇష్టం నువ్వేమన్నా ముషరఫా ఇవాళ ఇసుకి తాగుతాను రేపు బ్రాండీ తాగుతాను అవుతాను ఇంటి జిల్లు తాగుతాను నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటన్ వీడికి తెలియని వాళ్ళు లేరు అనుకుంటా శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని ఎవరికైనా 10,000 అక్కయ్య కారక్కే ఎవడు నిన్ను పిలిచేటున్నాడు ఎవరు బాబు అసలు కారు మందేనా మందే ఏం నెంబర్ చూస్తున్నావు కారు దొంగల కనపడుతున్నానా అదిలా పిలిచాక పొమ్మంటే పోటం నేను ఏమైనా పొరం పోకునా కాకపోతే నేను ఇక్కడే ఉంటాను ఏం పిక్కుంటే పిక్కు రేయ్ మర్యాదగా అమ్మాయి దించుతావా లేకపోతే నేనే తొడపట్టుకుని లాగేనా ఏంట్రా తొడ అంటున్నా కోరితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది తొడ మీ చేస్తే మెడ ఇరుగుతుంది నీది నన్ను అంత మాట్లాడవురా లేడీస్ చెప్తూ కొట్టింది లేడీస్ ఎక్కడరా ఎక్కడికి రా
ఏమైంది? అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్ర సేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి ఇదిగో. ఏంటి గురు, ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయిందా? ఏది, నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ చేస్తుండు, నేను వెనకాల కూర్చొని రిపేర్ చేస్తాను. కూర్చో కూర్చో. స్టార్ట్ అది అంతే. నా సర్వస్వం దారిపోసి రిపేర్ చేశాను, ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను. బాసు, నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు. కాళ్ళలో కాదు, కడుపులో కరెంట్ ఉంది. వస్తాను బాసు. ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది. బాసు నువ్వా? బల్లేం అనుకున్నాను. ఇంకా నయ్యం బాంబు అనుకున్నావు కాదు. ఏంటి గురు వెతుకుతున్నావు? ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు. వాడు గనక కనపడితే మండి చిత్తడి చిత్తడి కింద కొట్టపోతే నేను చేస్తున్నది డ్యూటే కాదు, నా చేతిలో ఉంది లాటేగా. గురు, ఏదైనా ఇంట్రాకేషనా? అవునరా, టాప్ సీక్రెట్, ఎవరితో చెప్పొద్దు. ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబులతోటి రైళ్ళు గుళ్ళు జైళ్ళు పేల్ చేస్తున్నాడు, వాడిని పట్టుకోవాలి. బాంబులు చెడుతో మనకి ఎందుకు భయ్యా? ఏంట్రా భయపెడుతున్నావా? రేయ్, వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? వాడి టోపీకి చిల్లులు పడ, వాడి కోటు కాలిపోను, వాడి బుట్లు బొగ్గులవ్వా, వాడి ఫోటో పాకీ తొట్టులో పెట్ట, వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా. వాడు దొరకాలి గాను రే. గురుగారు, ఎందుకంటే అనవసరంగా వాడిని తిడతారు. ఆడిని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది. ఆడు మీ మాటలు విన్నానుకోండి, మీ మీద కూడా వేయచ్చు బాంబు. పట్టుకో. అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా? నేను చచ్చిరా భయపడనరా? రే రే రే, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా? చేస్తాను. అయిపోయి ఏంట్రా? పొత్తు గురుగారు, నాకు సిగరెట్ అంటే భయం, అట్టిపోలంటే హడల్. మా తాత చుట్ట కాల్చిపోయాడు, మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు, మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు, మా అక్క చీరంటుకుపోయింది, నా చెల్లి హుక్కా తగడితో లేచిపోయింది. అందుకే వస్తాను. సెంటిమెంటల్ ఫుల్. సర్జరు, ఈరోజు మనం దొబ్బేసిన కాస్ట్లీ మానంత సూపి అన్ని చూసుకొచ్చి కాస్ట్లీ తీసేది కానీ. ఈ సమాధిలో పగ తీరని పిశాచినై కసితో రకిలిపోతున్నాను. వదల బొమ్మాలి వదల. నేను కూడా నిన్ను వదలని. నేను మార్కెట్లో ఈ 200కు 300కు అమ్మేస్తారు. అనుకుంటా దగ్గర ఫోన్ తిరిగి రాదా? నేను ఎవరు అనుకున్నా ఎంపీని. పొలిటికల్ అల్లుడు బాబా, నిన్ను పొలిటికల్ అని అస్సలమ్మనే నువ్వు ఫోన్ పెట్టే జై బోలా అల్లా హజారేకే. ఆడెవడో నోకయ్య అంట, రేపు పొద్దున కల్లా ఫోన్ మన కాడ ఉండాల. అర్థమైందా? అనుజులేంట్రా, తల్లిదండ్రులు లేకుండా ఎవరైనా పుడతారా? చచ్చింది అది. ఎక్కడా
పీరిరా బ్యాట్కౌ ఏంట్రా రాంగ్ టైంలో వచ్చానా? నువ్వు వస్తేనే రాంగ్ టైము. 12 పీర్లు అయిపోయినాయి అక్కడ. జాలిపడి తీసుకొచ్చా చాలిక మా జేబులు చిల్లులు పడుతున్నాయి. చిల్లు పడవు, నాకు ఇచ్చేది గుడి మందు, వాళ్ళకి గుప్పుడు మెతుకులు, అంతే కదా. ఇంకేమవుతా ఆయన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పారేంట్రా? నువ్వు రైల్వే స్టేషన్ అనాథరుగా ఇలాగే తిరుగుతుంటే పట్టుకొచ్చా. ఎక్కడయ్యా మీ వానరు? అర్జెంటుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదర్చాలని వస్తే ఇంకా రాడేంటి? మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాను. ఇదిగో అడుగుచో. అసలు నాకు నచ్చే అల్లుడు ఎక్కడున్నాడో ఏంటో. అన్న చూడు అన్న, మీరేంటా నిలవ వచ్చారు? మా వాళ్ళు ఏదైనా తప్పు జరిగిందా అన్న? భయపడతావేంట్రా, ఎందుకు వచ్చాను చెప్పు. ఏం టెన్షన్ పడకు, అన్న పెళ్లి సంబంధం గురించి వచ్చాడు. పెళ్ళ అన్న అన్న, అది 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 కాదా అన్న. వాడేంట్రా ఎంగిలి పెళ్ళని చూస్తాడు, కుక్క చూసినట్టు చూస్తున్నాడు. వాడు వాళ్ళ అమ్మాయికి అర్జెంటుగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అవునవునవునవునవును, నన్ను అల్లుడి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడంటావా? నాకు అల్లుడు దొరికిస్తాడా వచ్చి? అరే నా అందానికి ఇంత రెస్పాన్సా? తట్టుకోలేదు అల్లుడు, నా కూతురు పెళ్ళాడతావా? అరే ఆడు కాదురా, నేను మీ అల్లుడిని. లేదు ఈయన ఏం చూసి చేసుకుంటారా వీణ్ణి? వీడి దగ్గర ఆస్తులా పాస్తులా తృగలు కూడా లేవు కదరా. నా కూతురు సరైన మొగుడీడే, అయినా ఆస్తుదే ఉందండి. నా దగ్గర కోట్లు కోట్లు ఆస్తి ఉంది, నా ఆస్తి అంతా నా అల్లుడి పేరు పెడతాను. నేను కోట్లు ఇచ్చినా కోట్లు ఇచ్చినా వాడు నీ వైపు రాడరా, నా వైపే ఉంటాడరా. అరే ట్రారా. నువ్వు వెళ్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. ఏమండి, మన అమ్మాయి వాచ్మెన్ తో లేచిపోయిందండి. లేచిపోయిందా? అయితే పెళ్లి పోయినట్టే, ఇంకీ గొట్టం కడితే పనే ఉంది. పద మనం బోదాం. తప్ప అయిపోయిందనా? వాళ్ళు మంచోడు కాదనా? పదనా మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్తానన్నా కుదరా, చంపేస్తాను. ఒరేయ్ నాకు ఉద్యోగం ఇప్పించరా. నేనెప్పుడు అన్నానా? ఫోన్లే అన్న, తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, వదిలే అన్న. రికమెండేషన్ ఏంట్రా? చూడన్నా అన్నా, చూడన్నా నువ్వేంటన్నా ఇలా వచ్చావు? నీతో కొంచెం పని పడుచ్చాను తమ్ముడు. రా అన్న, కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పన్నా. అన్న అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. నీకు పెళ్ళా? ఏంటి తమ్ముడు అంత షాక్? ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అంటే? అంటే తప్పదు తమ్ముడు, చాలా చాలా అర్జెంట్. అదే మళ్ళీ అన్నకు లైఫ్ అండ్ డెత్ సమస్య. చెప్పురా మొత్తం చెప్పు. ఆ ఏసీపీ గారు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానన్నాడు అని చెప్పు. నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా? అంత నువ్వే చెప్పినావు. అంతా నేనే చెప్పేశానా? అది సరే, నాకు అంతా అర్థమైందన్నా, కానీ కొంచెం కష్టం అన్నా. ఏ ఇప్పుడున్న అమ్మాయిలందరూ పవర్ స్టార్ ని సూపర్ స్టార్ ని కోరుకుంటున్నారు. ఓ అది ఇక్కడ బెటరా? నువ్వు అమితాబ్ వచ్చినవన్నా? టేక్ దిస్ అమౌంట్, ఇది కూడా తీసుకో. ఇంకా కావాలా? ఇది కూడా తీసుకో. చాలా సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదన్నా. సెకండ్ హ్యాండ్ వద్దు, ఫస్ట్ హ్యాండ్ చూడు. ఫస్ట్ హ్యాండ్ అంటే ఏంట? అన్న అడ్వాన్స్ తీసుకుంటే మీ పని అయిపోయినట్టు అడుగుటేసుకో. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మర్చిపోవద్దు సెకండ్ హ్యాండ్ అంటే. అన్న ఫిష్ అన్న, కాస్త పక్కన అబ్బా, ప్రకృతి పిలుస్తుంది. సరేరా బాయ్. థ్యాంక్స్ అన్న. హలో అన్నా. చెప్పు తమ్ముడు. అక్కడ పెద్దరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నావు? ఊరి పొలిమేరల్లో. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఈ సంబంధం మంచిదేనంటావా? మంచి మర్యాదలకి ఆ కుటుంబం పెట్టింది పేరన్నా. ఓకే, పరువు పౌరుషాలున్న ప్లేసే కదా. పౌరుషమా? ఒంటికాలోడు కూడా ఎగిరెగిరి తొడగొడతాడన్నా. నువ్వే చూస్తావుగా చూడనా, దడద్దడల్లాడిపోతుంది. అంటే ఇంచుమించు మన రేంజ్ అన్నమాట. నువ్వు బయలుదేరు. ఓకే తమ్ముడు. రే నన్ను చూసి గడగడగడ ఉడికిపోయేవాడే గాని నన్ను భయపెట్టేవాడు ఒక్కళ్ళేడేంట్రా?
అర్జునుడు గారు వచ్చే టైం అయింది. మన రాయలసీమ సంప్రదాయం ప్రకారం అన్ని రెడీ చేసినారా? చేసినావు నాయన. అల్లుడు గారు వచ్చిండనా? వచ్చినారా? ఇక్కడికి తెచ్చారేంట్రా? అత్తారింటికి దారేది ఇదే అన్న. తొడ కుట్టేవాడు సడన్ కుట్టే ఈడేదిరా నా తొడంతా కుడకలేడు. మిరపకాయ కొన్న కారం సొరకాయకి ఎక్కడదన్నా? బాగానే చెప్పినావులే. రాండి అల్లుడు గారు రాండి. ఏంటిది వీరతిలకం బావ గారు? అదేదో మీరు ఎక్కడితో పెట్టచ్చు కదా. అది మా ఆచారం అవి. ఆచారం కోసం సాంప్రదాయం కోసం నెత్తురైనా దరవచ్చాం. ఎవరిది నాదా? గుడిగా తీసుకురండి. ఇదేంటి ఎర్రనీళ్ళ? దిష్టి తీసేయడానికి? అవి ఎర్రనీళ్ళు కావలడు కాళ్ళు కడుక్కో నీకి నెత్తురు. ఆడికేంటి ఒళ్ళంతా రక్తం ఉంది అలా మోసుకెళ్తున్నారేంటి? రక్తం కోసం ఒకటి కావాలి కదా, వాడిని వేసేసినాం. మరి ఇంత రక్తం కావాలంటే ఆడికి వచ్చాది. అదేంటి పగలొస్తానేంటి? వేడి చేశారా? వేడి చేయడానికి దేవరా కాఫీయా టీయా? బాగా రక్తం వేడిగా ఉండడానికి వాడిని ఉరికెత్తించి చంపుతాం. ఇది మా సంప్రదాయమే. ఇది కూడా మీ సంప్రదాయమేనా? మీ సంప్రదాయానికి నమస్కారం చేస్తున్నాను. పిల్లని చూద్దాం పదండి. మగోళ్ళు కొంచెం హార్ష్గా ఉన్నా ఆడోళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నారు. రామ్మా రా కూర్చో. మై అమ్మి అరే అన్నా అమ్మాయి బాగానే ఉంది కానీ రా, ఈ పెళ్ళి ఒప్పుకున్నావుంటే మనుషుల రక్తంతో కాళ్ళు కడుక్కోవాలి, గాడిద రక్తంతో మొహం కడుక్కోవాలిరా. అమ్మాయి గారు ఆ సుబ్బారెడ్డి దొరికినాడమ్మా. నిన్ను నీ తల్లి అన్నా నేను భయపెట్టి ఊడి పుట్టలేదన్నావు కదా, ఈ ఊర్లో పుట్టాడను. జ్యూస్ తాగు. ఆయన ఎందుకు చంపేశారండి? వాడు ఇంతకు ముందు మా అమ్మని పెళ్లి చూపులు చూసి నచ్చలేదని కబురు చేసినాడు. పులిబిడ్డ ఊరుకుంటాదా? పంజా ఇసిరినాది దెబ్బకు సచ్చినాడు. నీ టైం బాగుందో పిల్ల నచ్చలేదని చెప్పుంటే ఆ ప్లేస్ లో నీ బాడీ ఉండేది. నాకు నచ్చింది పిల్ల, నచ్చింది బాగా నచ్చింది. నీకు నచ్చిందే చాలదు, మా అమ్మి గుడుక నచ్చాలా. నచ్చకపోతే నచ్చకుంటే ఖైమా కొట్టి పైకి పంపించాం. వీడికి వచ్చిన పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలా లేకుంటే పాడ మీద పండుకోవాలా? ఏమి అల్లుడు నచ్చినాడా? ఆలోచించిద్దా నాయన. ఏం అల్లుడు గారు ఏమో టెన్షన్ లో ఉన్నారు? టెన్షన్ లేదు మామయ్య గారు, ఇందాక వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే ఆనందంగా ఉంది. బాత్రూమ్ చూపిస్తే వెళ్దామని. అల్లుడికి బాత్రూమ్ చూపించండి. వీళ్ళు అక్కర్లేదండి, నేనే వెతుకుని వెళ్తా. నేనే వెతుకుంటా. బాత్రూమ్ పోతానవా? మా అమ్మ చూచే ఊరికైనా బాత్రూమ్ రావాల్సింది. నాయన వాడు పొట్టిగా ఉన్నాడు, నాకు నచ్చలేదా? రేయ్ వాడు ఆడి ఉన్నాడు పట్టుకోండి అమ్మేసా చాలి. 13 అన్నా ఎంత కొట్టినా రావట్లేదన్నా, డోర్ లాకేసింది. అంత దుబ్బోడు ఇంత సన్న బొక్కలో ఎట్లా దూరిపోయినాడ్రా? సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్.com.